దేవుని స్తోత్రం. దేవుని యందు ప్రేమను బిడ్డలారా, మీ అందరికీ యేసునామ పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి దీవెన ఛానల్ వారికి చూడండి, జీసస్ బ్లెస్సింగ్స్ అని వారు ప్రత్యేకంగా ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఉన్నారు, అంటే యేసు యొక్క దీవెన అని. వారు చేస్తున్నటువంటి గొప్ప సదవకాశాన్ని, చేస్తున్నటువంటి మేలును బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. వారు సంకల్పించింది మొట్టమొదటి విషయం ఏమిటంటే, మరి సువార్తని మరి గ్రామాల్లో కూడా తీసుకుని వెళ్ళాలని, గ్రామాల్లో ఉన్న దైవజనులని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మరి సువార్తను అన్ని ప్రదేశాల్లో వెదజల్లే కార్యక్రమంలో, ప్రకటించే కార్యక్రమంలో యేసు చెప్పినట్లుగా రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడాలి అని వారు చేస్తున్నటువంటి ఆ వాక్యపు నెరవేర్పులోకి వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో వారు మాకు అనుగ్రహించినటువంటి, అంటే గ్రామాల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులకి ఈ రెండో వార్షికోత్సవ సందర్భంగా వారు ఒక మంచి అవకాశాన్ని మనకు అందించున్నారు. మంచిది. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి నా పేరు అబ్రహాము, మరి రాజు అని కూడా అంటారు. మరి నేను ముస్తాబాద్ గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లాలో మరి సేవ చేస్తున్నాను. నేను యేసు ప్రభు అంటే తెలియనటువంటి కుటుంబంలో నుంచి వచ్చాను. యేసు ప్రభు అంటే మాకు తెలీదు, మరి మేము బ్రతుకుతున్న విధానాలు అవన్నీ వేరు కాబట్టి యేసు ప్రభుతో మాకు మరి 2005లో మరి 1999లో మాకు యేసు ప్రభు పరిచయం అయ్యాడు. యేసు ప్రభుని మేము నమ్ముకొని ఉన్నాము. 2005లో మరి దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుని యొక్క దయ మేరకు నేను ఒక దైవజనుడిగా మా ముస్తాబాద్ గ్రామంలో సేవ చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ రోజున మనం ఒక చిన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. మరి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మరి ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ ఒక లేఖనము రాయబడి ఉన్నది, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంచి కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం బాగా మరి ధ్యానం చేస్తే, ఆలోచన చేస్తే ఏమని రాయబడి ఉందంటే, సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండును. అంటే సత్క్రియ చేయమని మరి బైబిల్ ప్రత్యేకంగా సెలవిస్తుంది. సత్క్రియ అనగా ఒక మంచి పని, ఒక మంచి పని చేయాల్సిందేనని బైబిల్ ప్రత్యేకంగా సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విషయంలో మరి నేను చెబుతున్న మాట ఏమిటంటే, సత్క్రియ అనగానే మన పేరు మీద చేసుకోవడానికి మనం ఇష్టపడతాం. ఉదాహరణకి మనల్ని ఎదుటివారు మంచివారుగా అనుకోవాలనే ఉద్దేశంలో కూడా మనం సత్క్రియ చేయడానికి ముందుకు వెళతాం, ఆలోచన చేస్తాం, మనం మంచివాడు అనుకోవాలి. కొంతమంది మన బంధువులను బట్టి, ఇంకోళ్ళని బట్టి, ఏదైనా సరే మనకు లాభసాటిగా ఉంది అనుకుంటే కూడా మనుషులు అయినటువంటి మన అంతరంగము మరి సత్క్రియ చేయడానికి ముందుకు వెళ్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు తప్పకుండా సత్క్రియ చేయాలి అని సెలవిస్తుంది. సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది అని ప్రత్యేకంగా రాయబడి ఉంది. సత్క్రియ ఒక మంచి పని, ఒక మంచి పని అనేది మనం తప్పకుండా చేయాలని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఒక మంచి పని చేస్తేనే అది మనల్ని తల ఎత్తుకునే విధంగా ఉంచుతుంది అని తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో సత్క్రియ గురించి మరి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. కొంతమంది చేశారు, వారు పరిశుద్ధ గ్రంథంలో చేసినటువంటి వారు సత్క్రియ చేస్తే దేవుని ద్వారా వాళ్ళకి ఎలాంటి మేలు వచ్చింది, దేవుని ద్వారా వారు ఎలాంటి
మరి మేలుని ఆ దీవెనని ఆశీర్వాదాన్ని అనుభవించారని బైబిల్ లేఖనాల్లో రాయబడి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా కొన్ని విషయం ఒక మాట మనం తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4:17 మేలు చేయ నెరిగియుండి చేయకపోవటమే పాపం అన్నది. అంటే ఇంకో చోట కూడా ఒక మాట రాయబడి ఉంది, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండండి. యేసు ప్రభు వారు ఎవరు వచ్చినా సరే ఆయన ఏం చేశాడంటే మేలు చేస్తున్నాడు. ఎవరు ఎలాంటి వారు వచ్చినా సరే ఆయన మేలు చేసిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. అయితే బైబిల్లో కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మేలు చేసి సత్క్రియలు చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం మేలు చేస్తే, ఒక చిన్న పని, ఒక చిన్న మేలు. మరి ఈ విషయంలో నేను గట్టిగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, నా కుటుంబంలో కానీ నేను కానీ వ్యక్తిగతంగా ఎదుటి వారికి మేలు చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే మా వల్ల వాళ్ళు ఎక్కడ బాగుపడతారో, సమాజంలో మాకున్నటువంటి స్థితి హోదా ఆ పరిస్థితులను బట్టి ఎదుటి వారికి మేలు కలిగితే వాళ్ళు ఎక్కడ మాకు సమానంగా అవుతారేమోనని మేమేం చేసేవాళ్ళం అంటే మేలు చేసేవాళ్ళం కాదు. ఇంటి దగ్గరికి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినా మేము వాళ్ళకు కూడా ఏదన్నా ఇవ్వటానికి ఇష్టపడేవాళ్ళం కాదు. అలాంటి స్థితిలో ఉన్నా మాకు మరి దేవుని యొక్క వాక్యం మాకు ఎలా సెలవిస్తుందంటే, మేలు చేస్తే శాశ్వతకరమైనటువంటి దేవుని దగ్గర నుంచి కొన్ని మేళ్లను శాశ్వతంగా పొందుకుంటామని లేఖనాల ద్వారా తెలియజేయబడినాయి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చేత మేలు అనుభవించి దేవుని పేరు మీద ఒక మంచి పని చేసి దేవుని పేరు మీద చేయాలి. కొంతమంది మేలు చేయమంటే తల్లిదండ్రుల పేరు మీద చేస్తుంటారు, కొంతమంది చనిపోయిన వారి పేరు మీద చేస్తుంటారు, కొంతమంది మెప్పు కోసం కూడా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నానామం పేరిట అని ఆయన ఖచ్చితంగా సెలవిచ్చారు. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగంలో ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 18:10 కొన్ని వచనాలు ఇక్కడ నుంచి జ్ఞాపకం చేసుకొని చదువుకుందాం. మొదటి వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం నందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల నీ దాసుణ్ణి దాటిపోనివ్వద్దు, కాబట్టి నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుని కొంచెం ఆహారము తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకునే తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్ద వచ్చిద్రా నేను, వారు నీవు చెప్పినట్లు చేయమనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం గారు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చొని మరి చూస్తున్నాడు. చూడండి, గుడారం ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అతనికి యెహోవా కనబడాను. ఏం చేశాడండి, గుడార ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడింది. ఒక వ్యక్తి దేవుని యొక్క ధ్యానంలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి యెహోవా కనబడెను అని తెలియచేయబడి ఉంది. ఇక్కడ ఆయన దేవుని ధ్యానం చేస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో మధ్యాహ్నం వేళ చాలామంది ఇంటికాడ ఉన్నటువంటి స్త్రీలు కానీ ఇంకా ఎవరైనా కానీ ధ్యానం చేయటాలు మర్చిపోయి మరి వారికి ఉన్న సొంత పనుల్లో ఉంటున్నారు. దేవుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే దేవుడు ఒక మనిషిని ఎలా దర్శించగలడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాం గారు దేవుడు ఆయనను దర్శించినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి, మరి అక్కడ ముగ్గురు మనుషులుగా ఆయన కనపడిన తర్వాత పరిగెత్తుకుని వెళ్ళి వారి పాదాల మీద పడిపోయి మ్రొక్కి, అయ్యా నీ దాసుని దాటిపోనివద్దని వారి ఇంటికి తీసుకొని వచ్చి వారికి ఆతిథ్యం చేశాడండి. ఎండవేళ వారికి ఏం చేశారంటే ఆతిథ్యం చేశాడు. వారికి చక్కగా మంచినీళ్ళు ఇచ్చారు. అయ్యా నా ఇల్లు పెద్దదిగా కాదు, చిన్న గుడారమే కనుక ఇదిగో నేను చెట్టు కింద ఉన్నాను అని ఆ చెట్టు కింద ఒక ఆయన వారిని కూర్చోబెట్టారు.
చూడండి, అబ్రహాము అప్పుడున్న పరిస్థితిని బట్టి గుడారం దగ్గర ఉన్న వ్యక్తి, గుడారాలు ఎవరు వేసుకుంటారా అంటే సంచారగా ఉండి అక్కడక్కడ పనులు చేసుకునే వారి గాను, మరి శాశ్వత నివాసాలు ఏర్పరచకుండా ప్రయాణం అవుతూ వెళ్తున్న వారిలో ఉండవారిగా ఉన్నవారు మాత్రమే అలాంటి గుడారాలు వేసుకుని ఉంటారు. మరి అక్కడ రాగానే మరి ప్రభు వారిని యెహోవా కనపడిన మొదటగా కనపడింది. వాళ్ళని చూడంగానే వారిని పిలుచుకొని వచ్చి, అయా మా ఇంట్లో మంచినీళ్ళు తాగండి, భోజనం చేయండి, కొంచెం ప్రాణం అలసట తీర్చుకోనండి అని చెప్పి ఆయన వారికి ఆతిథ్యమిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు నేను ఈ ప్రత్యేకమైన మాట తెలియజేస్తున్నాను అంటే, చూడండి ఆ ఎండవేళ అబ్రహాము దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారిని ఎందుకు ఏమిటి అని ప్రశ్న వేయలేదు. ఆ ముగ్గురు మనుషులను తోడుకొని వచ్చి ఆ స్థితిలో వారికి ఆహారం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి వారికి కొంచెం సేద తీర్చుకునే పరిస్థితి కల్పించి ఏం చేశారా అంటే భోజనం చేస్తారు. మనం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టే అవతల వారు మనల్ని నిండుగా దీవిస్తున్నారా లేదా అని కూడా తెలిసిద్దండి. కొంతమంది మరి ఇక్కడ ఈయన ఏం చేశాడంటే వెళ్ళి పాదాల దగ్గర పడిపోయాడు, మొక్కుబడి చేశాడు, మొక్కుకున్నాడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది తల్లిదండ్రులను మొక్కుతారు, కొంతమంది పెద్దలు వారి పాదాలు పూజ చేసినట్టు కొంతమంది గురువులను మొక్కుతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి కృతజ్ఞత భావం అది తగ్గింపు జీవితానికి భావంగా చేస్తూ ఉంటారు. ఈయనేం చేస్తాడంటే, దయా మీరు నాకన్నా గొప్పవారని చెప్పి ఆయన వారి పాదాల మీద పడి వారిని ఇంటికి తీసుకుని వచ్చి ఆయన తీసుకున్నటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళని తీసుకొచ్చుకునే విధానం, వాళ్ళని ఆహ్వానించిన విధానం ఏం చేసిందంటే ఆ మంచి భోజనం వారికి చేయగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో తినగానే వాళ్ళు ఏం చేశారంటే మనస్ఫూర్తిగా వారిని దీవించారు. ఏమనంటే, అబ్రహామా చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 11వ వచనం, అబ్రహాము శారాయి బహుకాలం గడిచిన వృద్ధులైరి, స్త్రీ ధర్మము శారాకి నిలిచిపోయిన కనుక శారా నేను బలం ఉడికిన దానైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమాను వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనిను. అందుకు ఆయన ఈ మీదికిటికి ఒక కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఎప్పుడు జరిగింది? వారి ఇంట ఒక సత్క్రియ చేశారు కాబట్టి. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం, ఎవరి ఇంటి దగ్గర అయితే దేవుని పేరు మీద సత్క్రియ జరగదో వాకిట్లో పాపము పొంచి ఉంటుంది. ఈ పాపం పొంచి ఉండడం వల్ల మరి ఇంటిలో అనేకమైన రకాలైన సమస్యలు వచ్చి పడతా ఉంటాయి. అందుకనే కొంతమంది గుమ్మాల్లో చాలా రకాలైన వాటిని పెడతా ఉంటారు. నేను వెళ్ళి గమనిస్తున్నప్పుడు, ఎందుకంటే మేము కూడా అలాంటి వాటిని చేసి ఉన్నాం కనుక, ఎందుకని ఇల్లు క్షేమంగా ఉండాలని, ఇంటి పరిస్థితులు క్షేమంగా ఉండాలని మేము కూడా అనేక రకమైన వాటిని కడతా ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి ఏ ఇంటి దగ్గర అయితే దేవుని పేరు మీద సత్క్రియ జరిగిద్దో ఆ ఇంటిలోకి దేవుని యొక్క మేలు. అబ్రహాము తన తండ్రి గారితో కలిసి, తేరావుతో కలిసి ఏం చేసేవాళ్ళు అంటే బొమ్మలు అమ్మేవారు. మరి అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత వారు చేస్తున్నటువంటి విగ్రహారాధన ఫలితం చాలా కాలం వరకు వారికి పిల్లలు లేకుండా పోయారు. కానీ ఎప్పుడైతే దేవుని చేత మేలు, దేవుని పేరు మీద ఒక సత్క్రియ మంచి పని చేశారో, వారి కుటుంబంలోకి ఏమొచ్చిందా అంటే ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి మేలు వచ్చింది. ఏమండి, ఎక్కడ ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఆమె చెప్తుంది, మేమిద్దరం వృద్ధాప్యంలో ఉన్నాము, ఈ వయసులో మళ్ళీ మాకు పిల్లవాళ్ళు ఎలా పుడతారని చెప్పి అందుకే చెప్తున్నాడు. చూడండి, అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రవచించిన శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇక మీదటి ఈ కాలం నిర్ణయం కాలం నేను తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునేను. చూడండి, భార్యాభర్తలుగా ఉన్నప్పుడు పిల్లలు లేకపోతే ఆ వేదన ఎంతో ఉంటుంది, అది భయంకరంగా ఉంటుంది. మేము కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉన్నాం. దేవుడు మాకు పిల్లల్ని అనుగ్రహించాడు. ఈ మాటను మేము ఎందుకు చెప్తున్నామంటే దేవుని యొక్క దయ ఖచ్చితంగా ఆ వ్యక్తుల మీద ఉండాలి. ఆయన చేశాడు, మేలు చేశాడు. ఇంకా ఏం జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎప్పుడైతే ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఇంటికి తీసుకుని వెళ్ళి మనస్ఫూర్తిగా ఆయనకి ఆ విషయం చెప్పాడో, దేవుడు తన మనసులో ఉన్న మాటను అబ్రహాముకు తెలియజేశాడు. అబ్రహామా, సొదొమ గొమొర్రల పట్టణంలో పాపము బహు ఘోరమైపోయినది, ఆకాశాన్ని అంటే పరిస్థితులకు వచ్చేసిందయ్యా, బహు ఘోరంగా ఉంది,
దాన్ని నాశనం చేయబోతున్నాను అనగానే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఎందుకంటే తన అన్న కొడుకైనటువంటి తన సహోదరుడికి మరి లోతు అక్కడ ఉన్నాడు, తన బంధువు, సమీప బంధువు లోతు అక్కడ ఉన్నాడు. లోతు కోసం ప్రార్థన చేశాడు. అయ్యా, పట్టణాన్ని కాపాడాలంటే నీతిమంతులు ఉంటారు కదా. చూడండి 23వ వచనం, అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లనే, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 80 మంది నీతిమంతులు ఉన్నయాడల, దానిలో 80 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలము నాశనం చేయక కాయవా అని మొరపెడుతున్నాడు. ఇంకా ప్రార్థన చేస్తాం. అంత ధైర్యం ఎందుకు వచ్చిందయ్యా అంటే, దేవుడి దగ్గర మనవి చేసుకునే ధైర్యం, ఇక మారు, ఇంకొంచెం సేపు నా మాట విను నాయన అని అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అబ్రహాం ఒక మంచి పని చేశాడు. అబ్రహాం ఏం చేశాడంటే ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చినందుకు తనకు మేలు కలిగింది, తన కుటుంబీకులు, రక్త సంబంధికులకు ఆశీర్వాదం ఇచ్చింది. తన మరి లోతును రక్షించుకోవడం కోసం, ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన దేవుడు అంగీకరించి దేవదూతలనే వారింటికి పంపించి వారిని కాపాడబడుటకు, వారిని ఆ గ్రామంలో నుంచి, ఆ పట్టణం, ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో నుంచి వారిని బయటికి లాక్కొని వచ్చారు. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాము చేసిన ఒక సత్క్రియ, ఒక మంచి పని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం సత్క్రియ చేసేవారిగా మనం ఉండాలి. సత్క్రియ మనం ఖచ్చితంగా దేవుని పేరు మీద చేయాలి, మన పేరు మీద కాదండి. దేవుని పేరు మీద మనం ఒక సత్క్రియ చేసి ఉండాలి. మంచిది, ఇంకొకరు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయము 25వ వచనం, యెహోవా మందిర ధనగారంలో రాహాబును వేశ యెరికోను వేగుచుచ్చుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమె తన ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఇదే వచనంలో 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని చదువుకుందాం. చూడండి, ఈ పట్టణమందు దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడెను, రాహాబును వేశ మనము పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనుక ఆమెయో ఆమె ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. యెహోషువ ప్రమాణం చేశా. ఏం జరిగిందయ్యా అంటే, యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి యెహోవా 2 దూతలను పంపారు. మరి ఇద్దరు వారిద్దరిని చంపబడడానికి అక్కడ వేగు చూడటానికి వచ్చారు. ఆ యెరికో పట్టణస్తులందరూ వారిని గురించి వాకప్ చేయగా వీళ్ళు ఏం చేశారంటే, ఒక రాహాబు అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఆమె ఎలాంటిదయ్యా అంటే, ఆమె జీవితం ఎలాంటిదంటే, ఆమె ఒక వేశ్య. ఆ రోజుల్లో వేశ్యలు అది ఒక వృత్తిగా చేసుకునేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక ఆలోచన చేస్తే, రాహాబు అనే ఆమె చేసే పనిని బట్టి ఎవరు కూడా సమాజంలో వాళ్ళకి విలువ ఇవ్వరు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన కుటుంబాలలో ఒక స్త్రీకి 2వ వివాహం అయినా, లేకపోతే ఎవరినైనా మరి ఇష్టపడి వివాహం చేసుకున్న కొంతమంది తల్లిదండ్రులు వారందరిని ఏం చేస్తారంటే, వెలివేస్తారు, అంగీకరించరు. ఇంకా నిజంగా చెప్పాలంటే వారి పేరు తలవడానికి కూడా ఇష్టపడని వారుగా ఉన్నారు. వారి జీవితంలో మరి అలాంటిది, ఈ యెహోషువ పంపిన దూతల్ని ఎవరు దాచిపెట్టారయ్య అంటే, ఒక వేశ్య, ఆమె పేరు రాహాబు. ఆమె ఇంటికి వెళ్ళగానే వారు చెప్పిన మాటలు విని ఆ మాటల మీద విశ్వాసం ఉంచింది. బాగా గమనించండి, వేశ్యల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పురుషుల నెట్టి పరిస్థితుల్లో నమ్మరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రదేశాల్లో కూడా నేను సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ విషయం బోధపడింది, పురుషులు వారు నమ్మరు. కాబట్టి ఇక్కడికి వెళ్ళంగానే ఆమె ఏం చేసిందంటే, వారిని చేర్చుకుంది, వీరు ఉన్నారని. వారు దేవుని బిడ్డలు కాబట్టి వారు వారికి ఉన్నటువంటి భక్తిని చూడండి. దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే దేవుని బిడ్డలే. వేసే ఇంటికి వెళ్ళినా పాపం చేయడానికి వాళ్ళు ఇష్టం. ఆ వృత్తి అది. అక్కడికి వెళ్ళి తన పరిచయం, ఆమె ఏం చేసిందంటే, ఆ గూఢచారులను, ఆ దూతలు వేగు చూచడానికి వచ్చిన వారిని దాచిపెట్టి ఆ రోజు వారికి ఆతిథ్యం ఇచ్చినాము. చూడండి, అలాంటి స్త్రీల ఉంది అంటేనే మనం పలకరించాం, ఇష్టపడం ఇప్పుడున్న సమాజంలో. కానీ ఆమె ఇంటికి వారు వెళ్ళంగానే ఆమె ఏం చేసింది, తనకున్న పరిస్థితిని బట్టి
మరి ఎవరైనా వచ్చారంటే దాచిపెట్టండి, మంచినీళ్ళని అవని ఇవ్వకుండా ఎవరు ఉండరు. ఆమె ఇచ్చింది, ఆమె చేసిన ఒక మంచి పని చూడండి, మంచి పని చూడండి, చూడండి ఎంత చక్కటి మాట రాయబడి ఉందో వారి గురించి. ఈ పట్టణమందు దీనిలో యావత్తును యెహోవా వలన శపించబడి ఉండెను, రాహాబును వేసి మనం పంపిన దూతలను దాచిపెట్టాను గనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతకబడతారు. కాబట్టి చూడండి ఎంత గొప్ప సంగతి, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆమె ఏం చేసింది తెలుసా, ఆమె ఒక వేసి అయి ఉండొచ్చు కానీ ఆమె కూడా ఒక మంచి మనసు ఉందండి, మంచి మనసు ఉంది. ఆమె పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు కానీ ఆమెకు మంచి మనసు ఉంది. దేవుని బిడ్డలను ఆమె చేర్చుకొని నాజన్ ఒక మాటను వాళ్ళు ప్రమాణంగా తీసుకొని వెళ్ళారు. కొంతకాలం తర్వాత చూడండి 25 వచనం, రాహాబు వేసే ఎరుకో వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇస్రాయిల్ మధ్య నిజమేనా ఆ మాట? ఒకసారి మనం ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. చూడండి నాకు ఎంతో సంతోషం కలుగుతుంది, ఆమె ఆ స్థితిలో ఉండి కూడా పురుషులను నమ్మనటువంటి స్థితిలో ఉండి కూడా ఆమె ఏం చేసిందని, ఆమె నాకు కూడా ఒక మంచి మనసు ఉంది, పైగా మా ఊరి వాళ్ళు కాదు, వాళ్ళు పరాయి దేశం నుంచి వచ్చిన వారు, మాకు ఈ పట్టణాన్ని దేవుడు అప్పజెప్పబోతున్నాడు అని చెప్పగా నమ్మింది, ఆమె వాళ్ళ ప్రవర్తనను బట్టి నమ్మింది, వారి మాటల్లో ఉన్న విశ్వసనీయతను బట్టి నమ్మింది. దేవుని బిడ్డలు విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడతారు. వాళ్ళకున్న ధైర్యం ఏందంట, విశ్వాసం. అబ్రహాముకున్న ధైర్యం ఏంటంటే విశ్వాసం. ఈమె ఒక మంచి పని చేయటం వల్ల తనకున్న వారందరినీ ఆమె రక్షించుకుంది. ఆమె ఇశ్రాయేలులో ఇప్పటి వరకు ఉందన్న మాట ఎంతవరకు నిలబడి ఉందంటే ఒక్కసారి గమనిద్దాం. మత్తయి రాసిన సువార్త 1:1-5 వచనాల్లో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క వంశక్రమం రాయబడి ఉంది. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళిలో ఎవరు చేర్చబడ్డారంటే చూడండి 5 నయస్సును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఒప్పుకుంటామండి మనం, ఒప్పుకుంటామా? అసలు రాహాబు అనే స్త్రీ లాంటి ఒక అమ్మాయి మన కుటుంబ జీవితాల్లోకి వస్తే అసలు ఒప్పుకుంటామా? చూడండి ఆమె ఒక మంచి పని చేసి దేవుని యందు భయభక్తులతో నమ్మింది, విశ్వాసించి వాళ్ళని నమ్మితే ఆ కుటుంబం వాళ్ళందరినీ ఇస్రాయేల్ ప్రజల్లో నేటి వరకు ఉందంగానే యేసుక్రీస్తు వంశావళి, అత్యంతమైన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. ఇలా చేర్చబడ్డదానికి కారణం ఏంటయ్యా అంటే ఆమె చేసిన ఒక మంచి పని. ఏంటయ్యా? సత్క్రియ చేసింది, తలెత్తుకుంది, ఆమె జీవితం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది. కాబట్టి ఒక రక్షకును కొనే మరి రక్షకుడి యొక్క వంశంలో ఏమ చేర్చబడింది అంటే ఎంతో గొప్ప సంగతి. ఇస్రాయేల్ మధ్య ఇప్పటి వరకు కూడా ఆమె నిలబడి ఉంది. కాబట్టి దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి మాట, ఎవరైతే దేవుని పేరు మీద, అందుకే ప్రభువారు మత్తయి రాసిన సువార్త 10 చక్కటి మాట తెలియజేశారు, నా నామం పేరట మీరు మంచినీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలము పోదు, నిశ్చయంగా దానికి ప్రతిఫలం పోదని. కాబట్టి మంచినీళ్ళు ఇస్తే దానికి విలువ వచ్చింది. కాబట్టి ఒక సత్క్రియ శాశ్వతమైనటువంటి ఒక మేలుని మనకు అనుగ్రహిస్తే తలెత్తుకునేటట్లు ఉంటుంది. అబ్రహాముని ఎంతమంది పిల్లలు పొట్టలేదని ఎగతాలు చేస్తూ ఉంటారు, రాహాబు జీవితాన్ని ఎంతమంది ఎగతాలు చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ గొప్పవాళ్ళు కావడానికి గల కారణం ఏంటంటే దేవుని పేరు మీద ఒక మంచి పని చేశారు, దేవుని పేరు మీద ఒక మంచి సత్క్రియ చేశారు. కాబట్టి మనం కూడా, మరి నేను కూడా చెప్తున్నాను, యేసుక్రీస్తుతో నాకు పరిచయం కాకముందున్నప్పుడు ఎవరికైనా మేలు చేయాలన్నా సహాయం చేయాలన్నా నా మనసు ఒప్పుకునేది కాదు. ఎందుకు ఒప్పుకునేది కాదంటే అనవసరమైన ఖర్చు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు మనతో పాటు వారికి ఎందుకు సహాయం చేయాలనే మనస్తత్వంలో బ్రతికిన వాళ్ళం. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మరి మా కుటుంబంలోనే కానీ బయట వ్యక్తుల్లో కానీ సమాధానంతో ప్రేమతో ఉన్నంతలో బ్రతకడానికి మాకు అన్ని అవకాశాలు. నేను ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక సత్క్రియే నా కుటుంబ జీవితాన్ని నిలబెట్టింది, దేవుని పేరు మీద ఒక మంచి పని చేయబట్టే నా కుటుంబ జీవితాన్ని నిలబెట్టింది. అందుకని నేను ఈ మాటను మేము గట్టిగా అతిశయంతో చెప్తున్నాను, దేవుని పేరు మీద మంచి పని చేశాను కాబట్టి నా జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా మార్చాడు, ప్రభు కోసం నన్ను నిలబెట్టుకున్నాడని నేను గట్టిగా చెప్పగలను అన్నమాట.
ఏ పరిస్థితుల్లో అయినా సరే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒక మంచి పని దేవుని పేరు మీద సత్క్రియ చేస్తే అతను జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడని బైబిల్ సెలవిస్తుంది. అది నేను అనుభవించాను. దేవుడు మీకు కూడా ఆ పరిస్థితులు కలగ చేయాలని, ఆ పరిస్థితుల్లో మీరు కూడా సత్క్రియ చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు మనందరి కోసం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ వాక్యాన్ని బోధించుకోవడానికి, నీ వాక్యాన్ని నాయన ధ్యానం చేసుకోవడానికి మాకుగా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ఏదైతే దీవెన అనే పేరు మీద నిలబెట్టేవో, నిజంగా నీ నామం పేరిట ఒక మంచి పని చేస్తే నిజంగా దీవెన వస్తుందని సెలవు చేసిన దేవుడు గనుక నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జ్ఞాపకం చేసుకొని మహిమ పొందమని యేసు నామం పేరిట అడిగి వేడి కొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దీవెన టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి వారికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నటువంటి మాట, మరి మారుమూల గ్రామంలో సువార్త అందనటువంటి మారుమూల గ్రామాలు చాలా ఉన్నాయి. ఇంకా అనేకమైన కట్టుబాట్ల మధ్య పట్టణాల కంటే పల్లెటూళ్ళు ఇంకా ఘోరమైన కట్టుబాట్లు ఉన్నాయి. అక్కడి కూడ నుంచి అక్కడ ఉన్నటువంటి మరి మట్టిలో మాణిక్యాలు ఉంటారని వాళ్ళు గ్రహించి చక్కగా వారు 100 మంది సేవకులతో 2వ వార్షికోత్సవ సందర్భంగా దేవుని వాక్యాన్ని ఇంకా వెదజల్లాలని, ఇంకా అనేకమైన దైవజనుల ద్వారా తెలియజేయబడాలని వారు చేస్తున్నటువంటి ఈ మహా గొప్ప ప్రయత్నాన్ని దేవుడు దీవించాలని, అలాగే వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు అబ్రహాం అండి, రాజు అని కూడా అంటారు. మాది ముస్తవాద గ్రామము, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా. మరి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని మాకు మరి ప్రార్థనా మందిరం ఉంది. మరి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియజేయచ్చు. మేము మా సంఘాలలో మీకోసం విజ్ఞాపన చేస్తాం. దేవుడు మీ అవసరతలు తీర్చబడినట్లుగా. ఫోన్ నెంబర్ 9000-6141-67. మా ఫోన్ నెంబర్ 9000-6141-67. అందరికీ వందనాలండి. Oh,